ఇన్స్టాగ్రామ్ ఐడి ఎలా ఉంది బ్రో ఎలా ఉంది బ్రో అన్నయ్య ఎలా ఉందన్న సినిమా భయ ఇప్పుడే చూసా బోలా శంకర్ మూవీ బోలా శంకర్ అంటే సాక్షాత్తు పరమశివుడు సాక్షాత్తు మరో పేరు అదొక పేరు కానీ సినిమా పరంగా మనం చూసుకున్నట్లయితే సినిమాలోని ఒక పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ గాని ఒక మెగా స్టార్ గారి లుక్స్ గాని ఆ స్టైల్ డ్రెస్సింగ్ గాని అది తప్ప సినిమాలో ఏల్లో శుద్ధ వేస్ట్ అబ్బా టు బి ఫ్రాంక్ గా చెప్పాలకుంటే మీ నిజంగా డబ్బులు ఎక్కువైపోతే 200 పెట్టి టికెట్ కొనుక్కునే బదులు 200 పెట్టి ఒక బిర్యానీ ప్యాకెట్ కొనుక్కొని ప్రశాంతంగా తిని పడుకుంటే ఒక మంచి రెస్ట్ వస్తదయ్యా రెస్ట్ వస్తే మంచి ఆలోచనలు వస్తాయి కెరీర్ లో ఇంకా ఎలా ముందుకెళ్ళాలని మంచి ఫోకస్ వస్తుంది మేర రమేష్ గారు మరి డైరెక్షన్ ఎవరు చేశారు కూడా మనకు ఐడియా లేదు అగో మెగారైజ్ అన్నారు కదా అతను ఎప్పుడు కూడా నేను చూడలేదు కానీ ఒకటి చెప్తున్నాను ఏంటి అంటే సినిమాకి ఇంత టికెట్ రేట్ అని ఏపీలో కూడా చాలా ఇష్యూలు అవుతున్నాయి నిజంగా 200-300 పెట్టి టికెట్లు కొంటే ఇటువంటి సినిమాకి వేస్ట్ అండి నిన్న చూసుకున్న జైలర్ దీని మీద 100 రేట్లు చాలా బెస్ట్ ఈ సినిమా చూస్తే ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే చూడొచ్చు దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి గారి కోసం మాత్రమే చూడొచ్చు ఆ సినిమాలో కూర్చున్న సేపు ఫస్ట్ హాఫ్ అంతా లాగ్ భయ్యా అసలు అసలు ఈ అమ్మ అసలు పవర్ స్టార్ మెగాస్టార్ అంటే ఎలా ఉండాలి మెగాస్టార్ అంటే మెగాస్టార్ తగ్గట్టు ఒక సినిమా ఉండాలి వాళ్ళతో వేరే చూస్తే దీని అమ్మ ఏమన్నా ఎలివేషన్లు ఉన్నాయా 200 రోజులు సక్సెస్ నాకు తెలిసి తిప్పు కొడతాం 3 రోజులు కూడా ఈ సినిమా ఆడదు మా అయితే ఒక వారం రోజులు ఆడదేమో సో చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ చేశారండి ఆ సినిమా ఎందుకు తీసారు అర్థం కావట్లేదు ఒక స్టార్ హీరోని ఎర్రి పప్పని చేశారు టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా అంటే చాలా అసలు ఎలా చెప్పాలకుండా అసలు మాటలు రావట్లేదు సెకండ్ హాఫ్ అంతా చూసుకున్నట్టయితే ఫైట్ సీన్ హైలైట్ భయ్యా ఆ సాంగ్ సెకండ్ హాఫ్లో జాన్ 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 జజ్జనక అది ఒక చాలా బాగుంది సాంగ్ అంతే బీజిఎంలు కూడా నాకు అసలు వేస్ట్ చాలా మంది లేచి వెళ్ళిపోతారు థియేటర్లో ఎట్లా అఫ్కోర్స్ లేచి వెళ్ళిపోతారండి లేచి ఇప్పుడు ఒకటికొక పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి అర్థమైంది కదా నేను చూసినట్టయితే నా పక్క నుంచి నువ్వే లేచి వెళ్ళిపోయావు నాకు తెలుసు నేనేమన్నా అన్నానో అంతే అది అది కామన్ అది అది సో ఒకటే చెప్తాను డబ్బులు